Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అట్లయితే అన్నిటికంటే బెస్ట్ పెద్దది ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారే నా మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టినారు, నా మీద చేసే చేస్తున్నారంటే అది కేసు అయిపోయినట్టేనా? మరి అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమున్నాయని వీళ్ళందరూ అప్పుడు పిటిషన్లు వేశారు. ఆ రోజు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో నాకు బాగా గుర్తు, అప్పుడు జడ్జిలు ఎవరో కానీ తప్పే ఉంది అంటే ఈయనకేమీ లేనట్టు, ప్రతిష్టా గౌరవం ఏమీ లేనట్టు, ఈయనకు అసలు అవసరం లేనట్టు. ఏముంది, అలిగేషనే కదా, విచారణ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది, కడిగిన ముక్తంలాగా నువ్వు బయటికి రావచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చినాయి మరి కోర్టులో. మరి ఆ రోజు కనపడలేదు గౌరవం అది. ఇంకా ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస అయినా చిన్న పిపీ లెక్క ఉన్నాడు, చిన్న దాంట్లో ఎవరు నిజంగా ఆయన వ్యక్తిగా రెస్పెక్టింగ్ కానీ ఎవరో తెలియదు నాకు. ఆయన ఆయనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కక్షగట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కక్షగట్టి ఈయన్ను తీసుకొచ్చి ఈరోజు ఏదో స్టోరీ చూశారు వాళ్ళు బాధపడి ఉంటారు, ఎర్రన్నాయుడు అశోక్ గజపతిరాజు గారు వారిని ఈయనతో మమ్మల్ని పోల్చినారని. వాళ్ళు అప్పుడు వేసినందుకు వాళ్ళది ఏందంట, అచ్చెన్నాయుడుకు ఆయనకు అయిపోయిందంట, ఇప్పుడు ఈయన వంతంట. అట్లయితే వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా పెద్ద ఆయన, అందరినీ ఒక దెబ్బ కొట్టేస్తే అయిపోలే, మాకు జగన్మోహన్ రెడ్డికి పడదు కాబట్టి ఇది చేస్తున్నాడు, కొట్టే అయిపోయింది, కోర్టు దానికి డైరెక్షన్ ఇస్తుంది, అర్థం లేని వాదన ఇచ్చేసిన. అదే ఇష్యూ నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాను, మాకు మాకు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కానీ చేసిన అమలు చేసిన పనులు కానీ 24 అవర్స్ సరిపోదు ప్రచారం చేసుకోవడానికి. జనం లేక అవి సింక్ చేసి ఎక్కడికి పోతామో, పాజిటివ్ ఒపీనియన్ మరింతగా బిల్డ్ చేసుకో, ఆల్రెడీ ఉన్నదాన్ని ఏ పార్టీ అయినా చేస్తుంది, ప్రభుత్వంలో ఉన్న పార్టీ దాన్ని అడ్డం కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ఒకటి. సెకండ్ థింగ్, ఈ రోజు కూడా నేను చూశాను మామూలుగా ఎనీ గవర్నమెంట్ ఎక్కడో ఏదో జరుగుతుంటది, మా ఆఫీస్లో కూడా కింద పోవచ్చు, మీ ఆఫీస్లో కూడా పోయేసరికి టేబుల్ కనపడకపోవచ్చు, ఇంకోటి పోవచ్చు, ఎంక్వైరీకి వేస్తారా అనేసి రొటీన్ జరిగేవి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు 2 రోజులు ఒక చోట ఏదో ఒకటి చేస్తున్నారు. నా గట్టి అనుమానం చంద్రబాబు నాయుడు గారే ఇలాంటివి చేయిస్తున్నారేమో అని నిన్న ఈరోజు చూశాను, అదేది దుర్గమ్మ గుడిలో వెండి పోయినాయని వాళ్లే చేయించారేమో నా అనుమానం, వాళ్లే చేయి లేకుంటే వాళ్ళకే త్వరగా తెలుస్తాయి. ఆ విషయం నేను మంత్రి గారితో మాట్లాడితే ఆయన అన్నాడు, సార్ నేను మధ్యాహ్నం దృష్టికి రాగానే ఇమ్మీడియట్ పిలిచి యాక్షన్ తీసుకుని దానికి సంబంధించిన రికవరీ ప్లస్ ఎంక్వైరీ ఇది వేసాము అంటే చెప్పాను నేనన్నా ఇలాంటివి ముందే చేయండి బాబు. మనకు మనం చూస్తే వీళ్ళు ఆషామాష పొలిటికల్ స్థాయి దాటిపోయారు. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసి ఇది అవుతారు. దుర్గమ్మ గుడిలో ఇంతకుముందు కిరీటాలే లేచిపోయినాయి, అప్పుడు ఎవరు ఏమైంది? ఇప్పుడు బీజేపీ నాయకులు పోయి చూస్తున్నారు కదా ఆ రోజు ఏమయ్యారు, ఆ దేవాలయాలు పిలిచినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ అప్పుడు కూలుస్తుంటే? ఆ రోజు కనపడనివి ఈ రోజు చిన్నది ఒక పూచిక పుల్ల అటు ఇటు జరిగినా కూడా, అలాగే తాంత్రిక పూజలు ఆలయాల్లో వీడియో ఫుటేజ్ సహా దొరికాయి, ఏమైంది అవన్నీ? సో అప్పుడు అవి ఇప్పుడు చిన్న పూచిక పుల్ల ఏదైనా దాన్ని భూతద్దంలో చూపడానికి ప్రయత్నం, ఈ పూచిక పుల్లను తప్పించే పని కూడా వీళ్లే చేస్తున్నారేమో మా గట్టి అనుమానం, స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాం. వీళ్లే చేస్తారు, వీళ్లే చూపిస్తారు, వీళ్లే అలిగేషన్తో వస్తారు, మీరు ప్రశ్నిస్తారు.